ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలకు తల్లిగా నటించి సాత్వికమైన అమ్మ పాత్రల పోషణలో తనకు సాటి మరెవరూ లేరని అనిపించుకున్న నటి పి హేమలత. చక్కని గొంతు, సాత్విక అభినయం చేస్తూ ఆమె సొంతం. అమ్మగా, వదినగా, అక్కగా, అమ్మమ్మగా హేమలత తెరభై అభినయిస్తుంటే ఒక నటిగా కాకుండా తమ కుటుంబ సభ్యురాలే ఎదుట నిలబడి పలకరిస్తున్న ఫీలింగు ప్రేక్షకులకు కలిగేది. కృష్ణా జిల్లా గుడివాడలో 1926లో పుట్టారు హేమలత. చిన్నతనంలో నాటకాలంటే ఆసక్తి ఉండేది కాదు, కానీ శేషగిరిరావుతో పెళ్ళైన తర్వాత ఆయన ప్రోత్సాహంతో నటిగా మారారు హేమలత. శేషగిరిరావు కూడా నటుడు కావడంతో భార్యను ఎంతో ప్రోత్సహించేవారు. పరితాపం, పల్లెపడుచు వంటి నాటకాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు హేమలత. హేమలత నటించిన తొలి చిత్రం 1951లో వచ్చిన పల్లెటూరు. ఆ చిత్రంలో నటించే సమయానికి ఆమె 10 నెలల పసిపిల్లాడికి తల్లి. ఎన్టీఆర్, ఎస్విఆర్, సావిత్రి తదితరులు ఆ చిత్రంలో నటించారు. తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కెమెరా ముందు ఎటువంటి భయం లేకుండా నటించి పేరు తెచ్చుకున్నారు హేమలత. ఆ తర్వాత ఆత్రేయ రాసిన ఎన్జీఓ నాటకం ఆధారంగా రూపుదిద్దుకున్న గుమస్తా చిత్రంలో నటించారు. అనంతరం జ్యోతి చిత్రంలో హీరో శ్రీరామమూర్తికి తల్లిగా నటించారు హేమలత. జీవరలక్ష్మి కథానాయిక. నటిగా మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అత్త ఒకింటి కోడలే చిత్రంలో టైటిల్ రోల్ పోషించడమే కాకుండా అనుపమ సంస్థ నిర్మించిన చిత్రాల్లో ఎన్నో మంచి పాత్రలు పోషించారు హేమలత. వద్దంటే డబ్బు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఎన్టీఆర్ హేమలత ప్రతిభను దగ్గరుండి గమనించారు. వెంటనే ఆయన సొంత చిత్రం పిచ్చి పుల్లయ్యలో హీరో తల్లి వేషం ఇచ్చారు. అంతేకాదు, తోడు దొంగల సినిమాలో తన భార్య పాత్ర ఇచ్చి ప్రతిభ ప్రదర్శించుకోవడానికి మంచి అవకాశం కల్పించారు. ఈ సినిమా హిట్ కాలేదు, కానీ కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందింది. హేమలత నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం బంగారు పాప. వాహిని సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి బిఎన్ రెడ్డి దర్శకుడు. ఇందులో రవిడి కోటయ్య పాత్రను పోషించిన ఎస్వి రంగారావును, మాటలతో కట్టడి చేసే మంగమ్మ పాత్రను అద్భుతంగా పోషించారు హేమలత. ఆ తర్వాత 25 ఏళ్ళు హేమలత పరిశ్రమలో కొనసాగడానికి ఈ మంగమ్మ పాత్ర పునాది అయ్యింది. సొంత ఊరు చిత్రంలో ఎన్టీఆర్కు తల్లిగా నటించారు హేమలత. ఇక అక్కడి నుంచి ఎన్నో చిత్రాల్లో ఆయనకు తల్లిగా నటించారు హేమలత. తనకంటే వయసులో చిన్నదైన అమ్మ అని ఆప్యాయంగా పిలిచేవారు ఎన్టీఆర్. ఏఎన్ఆర్ నటించిన దొంగరాముడు చిత్రంలో ఆయనకు తల్లిగా నటించారు హేమలత. ఆ తర్వాత మంచి కుటుంబం, ఆదర్శ కుటుంబం వంటి చిత్రాల్లో ఆయనకు తల్లిగా నటించారు. హీరో కృష్ణకు 2 కుటుంబాల కథ సినిమాలో తల్లిగా నటించారు. ఇలా దాదాపు 200 చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. సాత్విక పాత్రల పోషణలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. నటిగా ఆమె ఎదుగుదలకు మొదటి నుంచి ఇంప్రూవ్ చేసుకున్న వాయిస్ కల్చర్ ఒక కారణమని చెప్పాలి. కంగుమనే స్వరం, మాటల్లో స్పష్టత హేమలత సొంతం. అయితే తన స్వభావానికి భిన్నంగా ఇల్లరికం, తిరుపతమ్మ కథ, గుండమ్మ కథ, బలిపీఠం చిత్రాల్లో గయ్యాళి పాత్రలు పోషించారు. బ్రాహ్మణ దంపతులైన అల్లురామలింగయ్య, హేమలత, హీరోయిన్ శారద జీవితాన్ని నాశనం చేసే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కదిలించాయి. ఇంత గయ్యాళి పాత్రను సాత్వికురాలైన హేమలత పోషించిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తెలుగుతో పాటు కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు హేమలత. రాముడు భీముడు చిత్రంలో ఎన్టీఆర్కు అమ్మమ్మగా నటించారు. తమిళంలో ఎంజీఆర్ ఆ సినిమా తీసినప్పుడు అమ్మమ్మ వేషానికి హేమలతనే తీసుకున్నారు. తమిళంలో తనే డబ్బింగ్ చెప్పుకున్నారు హేమలత. హేమలతకు ఒక్కగానొక్క కొడుకు. అతను పెరిగి పెద్దయ్యాక సినిమాల్లో నటించడం మానేశారు హేమలత. అయితే నిర్మాత దేవీవరప్రసాద్ వచ్చి అడగడంతో ఎన్టీఆర్ నటించిన కథానాయకుని కథ చిత్రంలో ఆయనకు తల్లిగా నటించారు. మళ్ళీ తల్లి పాత్రలో ఆమెను వదిలిపెట్టలేదు హేమలత నటించిన చివరి చిత్రం సీతమ్మ సంతానం.
ఆ తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యి శేష జీవితాన్ని బ్రహ్మకుమారి ఆశ్రమంలో ప్రశాంతంగా గడిపారు. తన 92వ ఏట అక్కడే ఆమె నటరాజులు ఐక్యమయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.